అందరికి నమస్తే. జ్ఞాన బంధువులకి, జ్ఞాన మిత్రులకి ఈ శుభ సాయంత్రాన ఎంతో అందంగా ముస్తాబయ్యి వైకుంఠమే ఇక్కడ వచ్చిందా అన్నట్టుగా మహాజ్ఞానులంతా ఇక్కడ వేదిక ముందున్నారు. మీ అందరికీ మరోసారి జ్ఞాన నమస్కారాలు. పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి అండ్ భక్త ప్రహ్లాదుడన అయినటువంటి రోజారమణమ్మకి నమస్కారాలు చెప్తూ మహిళ ధ్యాన మహాచక్రం ఈరోజటి ఈ సాయంత్రాన ఇక్కడ మనకి వెనకాల ఉన్నారు ధ్యానంతో కూడుకున్నటువంటి పార్వతీదేవి, జ్ఞానంతో కూడుకున్నటువంటి సరస్వతీదేవి, ధ్యానంతో కూడుకున్నటువంటి లక్ష్మీదేవి. ముగ్గురు అమ్మల ఎదురుగా మనం కూర్చున్నాము. ఆమె బిడ్డల, వారి బిడ్డల మనము. వారి ముగ్గురు కలిస్తే ఒక ఆదిశక్తి. ఆ ఆదిశక్తి పిల్లలమే మనమందరము. లోకంలో ఈ భూమి మీద అదములో ఉంటారు, మధ్యంలో ఉంటారు, ఇంకోరు ఎవరు ఉంటారండి, ఉత్తములు ఉంటారు. అదములు అంటే తెలుసు మీకు, వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చున్నారో తెలియదు. ఈ భూమి మీద వాళ్ళు ఎవరికి యూజ్ కారు, సేమ్ టైం వాళ్ళ కుటుంబానికి ఏమీ కారు, వాళ్ళకి వాళ్ళు కూడా ఏమీ కారు. మధ్యములు అంటే ఓకే పర్వాలేదు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ కుటుంబాన్ని ఏదో వాళ్ళు పోషించుకుంటారు, వెళ్తూ ఉంటుంది వాళ్ళ కాలం. ఇక ఉత్తములు వారందరూ మీరే. ఉత్తములు అంటే బ్రతుకుతారు, బ్రతుకును ఇస్తారు, జ్ఞానం తెచ్చుకుంటారు, జ్ఞానాన్ని పంచుకుంటారు. అలాంటి వారే ఈ వేదిక ముందున్నటువంటి జ్ఞాన బంధువులు. మీ అందరికీ నిజంగా చెప్తున్నాను, ఇన్ని ఈ 5 రోజులు అయింది ఇప్పటికీ, అయినప్పటికీ ఇంత బాగా కూర్చొని ఎవరు ఏం చెప్తారు, ఇంకా ఎలాంటి జ్ఞానాన్ని ఇక్కడ నుండి మోసుకుపోదాము, తీసుకుపోదాము, మన జీవితానికి మనము పరిపూర్ణంగా తీర్చిదిద్దుకుందామని ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే మనమందరము ఇక్కడ కూర్చున్నాము అంటే దానికి ముఖ్య కారకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు. అమ్మ నాకు లాస్ట్ టైం చెప్పింది, అమ్మ అసలు ఇది ఎలా మొదలైంది. మీ అందరికీ అనిపిస్తుంది కదా, ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇదంతా ఒక్కసారి తిరిగి చూస్తే అసలు ఇదంతా ఎలా జరిగింది. మనము తిరుపతి గురించి చెప్తుంటాం, వైకుంఠము అని, అంటే భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠం. ఇక్కడ ఏంటి అంటే ఒక జ్ఞానంతో కూడుకున్నటువంటి వైకుంఠము. ఈ వైకుంఠంలో జ్ఞానాన్ని ఇంకా పెంచుకోనికి ఇంతమంది వచ్చినారు. మరి ఇంతమంది రానికి, ఇలాంటి ఒక వేదిక ఉండనీకి, అలాంటి ఒక గొప్ప పిరమిడ్ ఉండనీకి, ఇంత ఒక పుణ్యక్షేత్రంలాగా ఈ భూమి అంతా పులకరించిపోతూ ఉంటే మరి ఇదంతా జరగనీకి కారణభూతులు ఎవరు? దాని వెనుక ఉన్న శ్రమ ఏంటి, దాని వెనుక ఉన్న సంకల్పం ఏంటి, దాని వెనుక ఉన్న బలం ఎవరు, బలగం ఎవరు? ఎవరు అంటే నేను అమ్మని అడిగాను లాస్ట్ టైం, అమ్మ ఇది బ్రహ్మర్షి గారు ఎలా మొదలు పెట్టారు, అసలు వారు మొదలు పెట్టినప్పుడు మీరెలా రియాక్ట్ అయ్యారు, ఇదంతా ఎలా జరిగింది. నాకు ఏదైనా సరే తెలుసుకోవడం బాగా ఇష్టం. అయితే అప్పుడు అమ్మ చెప్పారు, వారికి ఒకరోజు ధ్యానం గురించి తెలుసుకున్నారు. ధ్యానం గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు,
వారు వెళ్తుండేవారు ఒక ఎర్ర బస్ ఎక్కేసి వీళ్ళకి జ్ఞానం చెప్తాను వాళ్ళకి జ్ఞానం చెప్తాను ధ్యానం గురించి నేర్పిస్తాను ధ్యానం ఎలా చేయాలో నేర్పిస్తాను అని చెప్పేసి వెళ్ళేవారు. ఒక్కొక్క రోజు వెళ్తే కనీసం ఒక్కొక్కరు కలిసే వాళ్ళు కూడా కాదు, బస్ ఎక్కి పొద్దున్న వెళ్ళేవారు మళ్ళీ నైట్కి ఇంటికి వచ్చేవారు. అడిగితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్పేవారు, ఈరోజు వాళ్ళు కలిశారు, ఈరోజు వాళ్ళు కలవలేదు, ఈరోజు వాళ్ళకి ధ్యానం గురించి చెప్దామని వెళ్ళాను కలవలేదు కలిశారు, ఈ రెండు ముచ్చట్లు చెప్పేవారు. అలా రోజు 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 అలా తిరుగుతూనే ఉండేవారు. తిరిగి 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 కనీసం ఇంట్లో వాళ్ళు కూడా, అంటే తన కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు కూడా మినిమం సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, అమ్మ మాత్రమే. చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే మన చుట్టాలు మన బంధువులు అందరూ ఉంటారు, అరే ఏమైంది ఇల్లు సంసారం వదిలేసి ధ్యానం 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 అంటూ ధ్యానం కోసం పరిగెడుతున్నాడు. అమ్మ మాత్రం ఇద్దరు చిన్న పిల్లల్ని వేసుకొని అలా ఇంటిని నడిపిస్తూ గురువుగారు దేశాన్ని ప్రతి ఒక్కరిలో ధ్యానం తీసుకురావాలని చెప్పి వారు తిరుగుతూ కుటుంబం ఒక రకంగా హేళనే అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి అనుకోండి, చుట్టాలు అందరూ. ఆ రోజు అట్లా జరుగుతున్న తరుణంలో కూడా ఏది కూడా లేకుండా వారు పూర్వ జన్మల సుకృతం వారికి ఉంది కాబట్టి ధ్యానాన్ని ఎన్ని ఎదురైనా, ఎంత అలలు ఎదురైనా, ఎంత సుడిగుండాలు ఎదురైనా, ఎలాంటి ఎదురైనా సరే ఈరోజు వారి చుట్టాలు అన్నవాళ్ళు బంధువులు ఎక్కడెళ్ళారో తెలియదు, కానీ ఈరోజు కొన్ని కోట్ల మందికి వారు బంధువులు. ఈరోజు మనమందరము వారి పిల్లలము, ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నారు వారు ఇన్ని రోజుల శ్రమలో, ఇంతమందికి అపర జ్ఞానాన్ని ఇచ్చి అపారమైన సంపదనిచ్చి జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నేర్పించి ఒంట్లో ఉన్న రోగాలను తరిమి కొట్టించి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బ్రహ్మర్షి పత్రిజీ గారు కుటుంబ పెద్ద, కుటుంబ యజమాని, కుటుంబ మన ఫాదర్. మనందరికీ ఫాదరా కాదా? అవును కదా. ఇంతమంది కుటుంబం ఎలా దొరుకుతుందండి? నిజంగా ఆ కుటుంబానికి మనం చేతులెత్తి కాదు, ఆ భూతల్లికి, ఆ ఆకాశంలో ఉన్న భగవంతులకి, 14 లోకాలున్న దేవుళ్ళకి ఇలాంటి గొప్ప గురువునే మనకు పరిచయం చేసినందుకు వారికి ఆయుష్యుని, ఆరోగ్యాన్ని, యశస్సును, తేజస్సును అన్ని వారి కుటుంబానికి, వారి పిల్లలకి ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి చప్పట్లతో తెలుసుకుందాం. మీలాంటి గురువు దొరకడం నిజంగా మా జన్మ ధన్యం, మా జన్మ చరితార్థం. వారే అనుకుంటే వారి సతీమణి ఇంకా అబ్బా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి. ఎంత స్మైలింగ్ అంటే నాకు ఫస్ట్ గురువుగారు పరిచయం, తర్వాత అమ్మ పరిచయం అయ్యారు, అమ్మ పరిచయం అయిన తర్వాత నాకు గురువుగారి కంటే అమ్మ ఎక్కువ క్లోజ్ అయిపోయారు. అంటే అంత ప్రేమ, అసలు వారు ఇంత ఒక గొప్ప గురువుకి భార్య అయ్యుండి కూడా ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. నిజంగా నేను ఈరోజు వారి ఇంట్లో ఒక బిడ్డనైపోయాను. మీరంతా వారికి బిడ్డనైనప్పుడు మీరందరూ కూడా నాకు బంధువులే అనుకుంటా కదా. ఇకపోతే మహిళా ధ్యాన మహాచక్రం, మహిళ ఈ రోజులు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు ఎలా ఉందో తెలియట్లేదు, రేపు ఎలా ఉందో తెలియట్లేదు, ఎల్లుండి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ టైంలో కావాల్సిందల్లా మనిషికి ఈ పరిగెత్తే 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 జీవితంలో ఆడ మొగ అనేది నిజంగా ఆటోమేటిక్గా ఈక్వల్గా అయిపోయారు. మీకు ఇంకొక గొప్ప సత్యం చెప్తాను, ఇది మళ్ళీ నేను మర్చిపోతానేమో. ధ్యానం అనేది కొన్నేళ్ల క్రితం, కొన్నేళ్ల క్రితం నాకు తెలిసి గురుగారు శ్వాస మీద ధ్యాస అనేది మొదలు పెట్టారు. అప్పుడు శ్వాస మీద ధ్యాస అనేది మొదలు పెట్టినప్పుడు గురుగారు చెప్తే, లేదు మీలాంటి ఎవరైతే పిరమిడ్ మాస్టర్స్, నిజంగా గురువుగారి సంకల్పాన్ని ఇంత ముందుకు తీసుకెళ్లిన గొప్పతనం ఎవరిది అంటే పిరమిడ్ మాస్టర్స్ది. అయితే గురువుగారు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చెప్పారు ఇది, ఏది శ్వాస మీద ధ్యాస చేయండి, శ్వాస ద్వారా మనలో ఉన్న ఎన్నో రుగ్మతులు పోతాయి, మనము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే గురువులం అవుతాము, మనలో ఒక పరమాత్ముడు ఉంటాడు, మనమే ఒక పరమాత్మని తెలుసుకోగలుగుతామని ఎన్నో రకాలుగా చెప్పారు. అయితే ఆ తర్వాత కొన్నేళ్లకి మోడీ గారు చెప్పారు, కొన్నేళ్ల తర్వాత
అంటే మనకి గురువుగారు అప్పుడెప్పుడో చెప్పారు, తర్వాత అప్పుడెప్పుడు వేరే గురువులు చెప్పింది మనకైతే తెలియదు. ఈ గురువుగారు చెప్పింది అయితే నాకు తెలుసు. ఆ తర్వాత కొన్నేళ్ల ముందు, లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ముందు, ధ్యానం గురించి, శ్వాస గురించి, ధ్యాస గురించి గవర్నమెంట్ యాజ్ అ మోడీ గారు కూడా చెప్పారు. ఇంకొకటి పోతే మహిళలు అనేది రానున్న రోజుల్లో ఒక చరిత్రను సృష్టించగలుగుతారు. మహిళలదే రానున్న ప్రపంచం ఏదైతే ఉందో, వారిదే పై చేయి అనేది ఏదైతే ఉందో గురుగారు 2011లోనే తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు జరుగుతుంది ఆ సత్యం. అంటే గురువు గారికి కొన్నేళ్ల ముందే ఇట్లాంటిది ఒకటి వస్తుంది అని వారు తెలుసుకున్నారు. అంటే మీరే ఆలోచించండి, గురువు గారిలో ఉన్న శక్తి ఏంటి? గురువు గారిలో ఉన్న వారు గురువేనా, మామూలు మనిషి, మహనీయుడా, పూర్వజన్మ సుకృతంతో ఈ జన్మలో జన్మించిన మహనీయుడా? అది మనం తెలుసుకోవాలి. అంటే వేరియేషన్స్ అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఒకరు ఒకటి అన్నప్పుడు ఖచ్చితంగా ఏంటి అంటే మనలో ఒక స్పష్టత అనేది 100% ఉండాలి. అయితే శ్వాస మీద ధ్యాస, కొంతమందికి మనం ధ్యానం గురించి చెప్పగానే ఏమంటారు, ధ్యానం చేయండి అని పాపం మన మాస్టర్స్ వెళ్ళి చెప్తారు. చెప్పగానే కొంతమంది అన్నవి ధ్యానం చేయాలా, దానివల్ల ఏంటి లాభాలు, నేను శ్వాస తీస్తే నీకు వచ్చేది ఏంటిది అంటే, కొంతమంది ఏమో పాపం పెదాల మీద చిరునవ్వు తెచ్చుకొని లోపల ఒక అపరిచితుడు ఉంటాడు, వాడు ఏదో తిడతాడు, దీనికి ఏదో రోగం వచ్చింది, ఇదేదో తెలుసుకొని నా దగ్గరకు వచ్చి చెప్తుంది అని లోపల అంటుకుంటాడు. బయటికి అవునా అండి ధ్యానం చేయాలా, తప్పకుండా అండి అని మళ్ళీ మీదకి నటిస్తారు. లోపల ఏంటి అంటే వాళ్ళకి ధ్యానం గురించి ఇది లేదు, ఈ ధర్మం గురించి ఇది లేదు. ఇంకా నటించి 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 కొన్ని రోజులకి ఏమవుతుందంటే వీళ్ళలో ఒక ఎవరిదో చూస్తారు, అంటే వాళ్ళ జీవితం లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చేంజ్ అయింది చూసి అప్పుడు వీళ్ళు ఒక దశలోకి వస్తారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వచ్చేసేది ఏంటంటే నటించడమో లేదు ఏదో ఒక ఆన్సర్ చెప్పడమో. అయితే ఈ శ్వాస మీద ఈ ధ్యాస చేయడం వల్ల ధ్యాన బంధువులారా మీ అందరూ ఒకటే ఆలోచించండి, శ్వాస మీద ధ్యాస చేయడం వల్ల మనలో మనం మన ఇంట్లో శ్వాస మీద ధ్యాస చేస్తే ఇక్కడున్న పరమ గురువుకు వచ్చేది ఏంటి, ఇది లోక కళ్యాణమా లేదు అంటే మన కోసం మనల నుండి ఏదన్నా ఆశిస్తి చేస్తున్నటువంటి ఇంకేదైనా, మన ఇంట్లో మనల్ని మన 4 గదుల్లో కూర్చొని కూడా శ్వాస మీద ధ్యాస చేయమనే చెప్తున్నారు. మీరు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, ఎలా కూర్చున్నా పర్వాలేదు, కానీ మీరేంటో తెలుసుకోండి, శ్వాస మీద ధ్యాస చేయండి. ఆ శ్వాస మీద ధ్యాస చేయడం వల్ల మీ ఐ ఓపెన్ అవుతుంది. ఇలాంటి గురువు మనకి ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళినా సరే డొనేషన్స్ అవి ఇవి ఇవి అవి ఏవో 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 ఉన్నాయి, కానీ శ్వాస తీసుకోవడం వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏంటో తెలుస్తుంది. నీతో నీవు కూర్చుంటావు, నీతో నీవు కూర్చుండడం వల్ల ప్రపంచంలో ఒక అత్యంత విలువైన వ్యక్తితో నువ్వు కూర్చుంటున్నావు. అలా కూర్చోకపోతే నిన్ను నీవు సర్వం కోల్పోతావు, సర్వం నాట్ ఓన్లీ సర్వం కోల్పోతావు అని చెప్తున్నారు. ధ్యాన బంధువులారా, నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేరు మంజులారావు జూపల్లి. నేను 2008లో ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ఎసిడిటీ అనే ఒక ప్రాబ్లం తీవ్రంగా ఉండేది. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాను, ఎన్నో రకాల మందులు వాడాను, అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను. ఇది గతంలో కూడా ఎన్నో స్పీచెస్లో నేను చెప్పున్నాను, ఈరోజు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ ముందు కూడా చెప్తున్నాను. కానీ ఏ మందులు నా మీద పనిచేయలేదు, ఏది నా మీద పనిచేయలేదు, ఎలాంటిది నా మీద పనిచేయలేదు. లక్షలు పెట్టాను, ఓన్లీ పనిచేసింది అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. మీకు రీసెంట్లీ ఒక స్టోరీ చెప్తాను. అయితే నేను బిజీగా ఉంటాను, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను నేను, సేమ్ టైం కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వచ్చాను, సేమ్ టైం ఆయుర్వేదంలో కూడా వచ్చున్నాను. నేను నా హాస్పిటల్కి రోజు కొంతమంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తుంటాను మెడిసిన్ ఒక పక్కన ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పిరమిడ్ ధ్యానం అనేది చేయండి, చెయ్యడం వల్ల మీకు ఎన్నో రోగాలు తగ్గుతాయి అని. ఒక పక్క మెడిసిన్ రాస్తాను, ఒక పక్క మెడిటేషన్ గురించి కూడా ఖచ్చితంగా ఉంటుంది.
నేను డాక్టర్ కాదు, అయినప్పటికీ కూడా ఆయుర్వేదిక్ హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తూ ఉంటాను. అయితే ఈ చెప్తున్న తరుణంలో లాస్ట్ టైం నాకు ఒక లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, బాగా కోటీశ్వరాలు మంచిది. అయితే ఆమె ఏం చేసిందంటే విపరీతమైన స్టమక్ పెయిన్తో బాధపడుతూ ఉంది, ఎన్నో టాబ్లెట్స్ వాడుతూ ఉంది, ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంది, ఏవేవో చేస్తూ ఉంది. చేస్తున్నప్పుడు నేను చెప్పిన ఈ మందులు, ఈ గోళీలు, బిల్లలు ఇవన్నీ పక్కన పెట్టి కాస్త మెడిటేషన్ చేయని చెప్పేసి నా మన లింక్ ఏదైతే ఉందో ఆమెకు పంపించున్నాను. ఏ మంజుకో గీ విడతాడు గా విడతాడు తగ్గలే గీ మెడిటేషన్ తోటి ఏం తగ్గుతుందంటే, లే తల్లి నువ్వు వాడి నువ్వు చేయచూడు 4 to 5 early morning చేయచూడు, లేదు నీకు ఆ టైం కూడా కంఫర్టబుల్ లేదనుకుంటే ఇంకొక టైం చేయచూడు అని చెప్పున్నాను. చెప్పిన తర్వాత తను ఒక 45 డేస్ చేసిందండి, మీరు నమ్మరు, 5 ఏళ్ల నుండి వేధిస్తున్నటువంటి సమస్య 45 రోజుల్లో పోయింది. ఆమె పేరు లక్ష్మి. కానీ మనుషులు ఏంది అంటే కోట్లు పెడతారు, లక్షలు పెడతారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, ఎక్కడెక్కడో ఏవేవో పెట్టేస్తారు, కానీ ఒకటి తగ్గింది. నీకు తగ్గిన ఇలాంటి క్షేత్రం ఒకటి ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక్కసారన్న ఆ భూమిని దండం పెట్టుకుని రా, ఆ మహర్షిని దర్శించిరా అంటే మాత్రం బిజీ, చాలా బిజీ. లోకం ఎక్కడైతే ఏదైతే దొరుకుతుందో అక్కడ వాళ్ళకి లేదు. మనకి మన ఇంటికి పాలకూర అతను వస్తాడండి, పాలకూర అమ్మేమ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, పాలకూర అమ్మేమ వస్తే ఆమె దగ్గర అడుగుతాము, ఆమె చెప్తుంది 10 రూపాయలకి 3 కట్టలు అంటుంది. 3 కట్టలు అంటే ఏ 3 ఎందుకు, 4 కట్టలు ఇవ్వా, 5 కట్టలు ఇవ్వా అని అడుగుతాము. అదే ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, లేదు మగవాళ్ళు అయితే ఒక బార్ షాప్కి వెళ్ళారనుకోండి, టిప్ ఎంత ఇస్తారండి, టిప్ ఎంత ఇస్తారు, 500 బిల్ అయిందంటే 50 రూపీస్ ఉంచేసుకో అని ఇచ్చేస్తే వచ్చేస్తారు. మనం కూడా అంతే, హోటల్కి వెళ్తే కామన్గా ఇచ్చేస్తాము వచ్చేస్తాము. కానీ మనకు ఆ రోజు ఇంపార్టెంట్ ఏంటి అండి, పాలకూర ఇంపార్టెంటా, హోటల్ ఇంపార్టెంటా, బార్ షాప్ ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంట్? పాలకూర ఇంపార్టెంట్. పాలకూర లేకపోతే అన్నం తినలేము, అక్కడ అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఇంపార్టెంట్ అయిన కాడ మనం ఏం చేస్తున్నాం, బార్గెనింగ్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ లేని కాడ ఏదో చేసేస్తున్నాం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు లక్షలు తగిలేస్తున్నాం, ఏంటి ఎంఆర్ఐలని, ఎక్స్రేలని, ఇంకోటని ఇంకోటని ఇంకోటని. అదే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రోజు వెళ్ళి వెళ్ళి తిరిగి 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 చెప్పులు అరగొట్టుకునే కంటే ఇలాంటి ఒక పిరమిడ్కి వచ్చి ఒక 40 రోజులు ఒక సాధన చేసి ఆ 40 రోజుల సాధనలో వాళ్ళకున్న రుగ్మతల్ని, వాళ్ళకున్న డిసీజ్ని తగ్గించుకొని అదే డబ్బులు ఒక 4 రూపాయలు ఇక్కడ ఎంతోమంది మహానుభావులు వస్తున్నారు, భోంచేస్తున్నారు ఈ రోజుల ఈ కలికాలంలో. అన్నిటికంటే మించింది అన్నదానం. అలాంటి అన్నదానానికి ఎంతో కొంత చేస్తే పోయింది ఏంటండి, ఇలాంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది మీరు చెప్పండి, ఇలాంటి భావన ఎంతమందికి వస్తుంది? మనిషికి దానము ధర్మము అనే 2 గుణాలు ఉండాలండి. దానము, దానము అంటే ఏం చేస్తాము అంటే మనము ఓ అయ్యగారు గురువులకి లేదు ఇంకెవరికో ఇంకెవరికో మనము దానం చేస్తుంటాం. ఒక బెగ్గర్కి దానం చేస్తాము, లేదు అంటే ఇంకేదేదో ఒక రూపంలో దానం చేస్తుంటాం. ధర్మము తప్పదు, ఇక్కడ మనం ధర్మం చేస్తే మనకి పుణ్యం వస్తుంది అని ధర్మం చేస్తూ ఉంటాం. మళ్ళా దానము అనేది వేరు, ధర్మము అనేది వేరు. దానము అనేది అడుగుతే ఇచ్చేది, ధర్మము అనేది మనంతటగా మనం చేసుకునేది. అయితే ఈ దానము చేయకుండా ఈ ధర్మము చేయకుండా భూమి మీద చాలామంది ఉన్నారు మహానుభావులు. ప్యాకెట్ నిండా డబ్బులు ఉంటాయి, కోట్లు కోట్లు ఉంటాయి, వాళ్ళు వెళ్ళి ఒక పెద్ద ఫంక్షన్ చేయమంటే కోట్లు కోట్లు ఖర్చు పెడతారు, లేదు లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి రకరకాల గిఫ్ట్లు ఇస్తారు, లేదు ఇంకేదో ఇంకేదో చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఒక ప్రపంచం కోసం, లోకం కోసం ఇట్లాంటి ఒక తెలంగాణ గడ్డలో నిజంగా తెలంగాణ చేసుకున్నటువంటి అదృష్టం, ఇలాంటి ఒక లోక కళ్యాణానికి ఎంతమంది ఖర్చు పెడతారండి? ఎంతమందికి అంత గొప్ప మనసు ఉంది? ఎంతో కొంత కలిగినంత, నీ ద్వారా నీ ప్యాకెట్ నుండి ఈరోజు ఒక 10 మంది అన్నం తింటున్నారు. నీ ప్యాకెట్ నుండి, నువ్వు కష్టపడ్డ సొమ్ము నుండి ఈరోజు ఒక 10 మంది హ్యాపీగా భోంచేసి చల్లగున్నారు అంటే నిజంగా బ్లెస్సింగ్స్ ఎంత గొప్పయండి, ఒక్కసారి ఆలోచించండి. మనము
దానం చేస్తే ధర్మం చేస్తే మనకి ఒక్కింతలై వందింతలై వస్తుంది. మీ ఇంట్లో ఒక 100 కిలోల వడ్ల బస్తా ఉందనుకోండి, మీ ఇంట్లో మూలకు పెట్టారు, ఏమన్నా వస్తుందా అండి? ఆ 100 కిలోల బస్తా అలాగే ఉంటుంది. అదే 100 కిలోల బస్తాను తెల్లి తీసుకెళ్ళి పొలంలో చల్లండి, ఎంత వస్తుంది? దానికి 10 ఇంతలై 20 ఇంతలై తిరిగి వస్తుంది. మరి మన దగ్గర ఉన్న డబ్బు కూడా అంతే. మన దగ్గర అలాగే పెట్టుకొని నీ పిల్లల కోసము, నీ సంసారం కోసము, నీ ఇంటి పరుదుల కోసం ఖర్చు పెట్టుకుంటే అది లోక కళ్యాణం ఎలా అవుతుంది? నువ్వు చేసే దానం ఎలా అవుతుంది? నువ్వు చేసే ధర్మం ఎలా అవుతుంది? లోక కళ్యాణానికి ఎప్పుడైతే ఉపయోగిస్తారో, ఏమీ ఆశించకుండా మీరు ఎప్పుడైతే ఏ పనైతే చేస్తారో, ఖచ్చితంగా అది కోటింతల పుణ్యం ఇస్తుంది. ఈ జన్మకి కాదు, కొన్ని జన్మల వరకు సరిపోయేంత పుణ్యాన్ని మీకు తెలియకుండా తెచ్చిపెడుతుంది. సేమ్ టైం ధనం కూడా మీకు తిరిగి వస్తుంది, ధర్మం కూడా మీకు తిరిగి వస్తుంది, భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఒకటే ఫ్రెండ్స్, కృష్ణుడు పుట్టిన చోటే కంసుడు పుట్టాడు, ధర్మరాజు పుట్టిన చోటే దుర్యోధనుడు పుట్టాడు, గాంధీ పుట్టిన చోటే గాడ్సే పుట్టాడు. ఎవరి గురించి ఎవరి చరిత్రలు చెప్పుకున్నారో ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి. సత్యం ఏంటి అని తెలుసుకోండి, ధర్మం ఏంటి అని తెలుసుకోండి, మనకి శాశ్వతంగా ఉండేది ఏంటి అని తెలుసుకోండి. ఈ దేహం ఎన్ని రోజులు ఉంటుంది? మా అంటే 100 సంవత్సరాలు. తిప్పి 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 రాస్తే 100 సంవత్సరాలు ఉంటుంది. కన్ను మూస్తే జననం, కన్ను మూస్తే మరణం. మరి సాధించిందేముంది, శోధించిందేముంది? నిజంగా మీ అందరినీ చూస్తుంటే చాలా 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 మాట్లాడాలనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. ఆదిశక్తులు ఎందుకు అంటే, ఇంకా నేను శ్రీ గురించి మాట్లాడలేదు, మహిళ గురించి మాట్లాడలేదు. శ్రీ ఒక ప్రత్యేకమైనది, ఒక గొప్పది, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు టాపిక్లోకి డైవర్ట్ అయిపోయాను, మన్నించాలి పెద్దలందరూ నన్ను. సో ఫ్రెండ్స్, మీకున్న దానిలో దానం చేయండి, మీకున్న దానిలో ధర్మం చేయండి, మీకు కలిగిన దానిలో ఎంతో కొంత న్యాయం చేయండి. మీరు ఇక్కడ దాకా వచ్చారంటేనే, నేను ఇందాక చెప్పినట్టు మీరు ఉత్తములు. మీరు ఇక్కడ దాకా వచ్చారంటేనే భగవంతుడు మీ చేయి పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్టు. మీరు ఇక్కడ దాకా వచ్చారంటేనే మీలో ఒక అపారమైన జ్ఞానం ఉన్నట్టు. మీరు ఇక్కడ దాకా వచ్చారంటేనే ఎంతో పెద్దది మీరు తీసుకొని వెళ్ళాలి. ఆ ఎంతో పెద్దది ఏంటిది? మీరేంటి? మీ జీవితం ఏంటి? మీ జీవిత లక్ష్యం ఏంటి? ఈ దేహం ఎందుకు వచ్చింది భూమి మీదకి? ఈ వచ్చిన ఈ శరీరానికి మనం ఎలా న్యాయం చేయాలి? ఎలాంటి న్యాయం చేస్తే మనం పరమాత్మ దగ్గరికి చేరుతాం? ఎలాంటి న్యాయం చేస్తే, గురువుగారు చెప్తారు మీరు కూడా ఒక గొప్ప గురువు అని. మరి మనకు ఒక గురువు అని అనుకున్నప్పుడు మనలో గురువుకుండే లక్షణాలు ఎన్నో ఉండాలి. అలాంటి గురువుకుండే లక్షణాలు ఉండాలి అంటే మన దేహాన్ని ఎంత శుద్ధి చేయాలి. మనం ఎంత శుద్ధి చేస్తే ఈ దేహం సందేహం లేకుండా పరమాత్మ వైపు వెళ్తుంది. మరి అలాంటి దేహాన్ని శుద్ధి చేయాలంటే ఎలా చేస్తే అవుతుంది? ఒకే ఒక్క దాని ద్వారా అవుతుంది, అదే ధ్యానం ద్వారా అవుతుంది. ఓన్లీ కూర్చోండి 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 అంటారు గురుగారు. కూర్చోండి 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 కూర్చోండి. నాకు ఎప్పుడన్నా ధ్యానం సెట్ అవ్వకపోతే నేను అదే చెప్తాను, గుర్తు చేసుకున్నా, కూర్చోండి 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 కూర్చోండి, కళ్ళు మూసుకోండి 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 మూసుకోండి, ధ్యాసని అబలా చూసుకోండి చూసుకోండి చూసుకోండి. అంటే ఇదే బట్టి పట్టినట్టుగా మనం పట్టేస్తే ఖచ్చితంగా కూర్చుంటాం, ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస చేస్తాం. ఆ శ్వాసని గట్టిగా పట్టుకుంటాం. శ్వాసని గట్టిగా పట్టుకోవడం వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, పైన ఉన్నలను ఒకసారి చూసి రావచ్చు, పరమాత్మని తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడికో 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 కొంతమందికి, చాలా మందికి ఉంటుంది గురువుతో మాట్లాడాలని, డైరెక్ట్గా గురువుతోనే మాట్లాడతారు. మీరు మీతో కూర్చుంటారు. మీరు ఈరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏమేమి జరిగింది మన జీవితంలో, ఏది రైట్ చేసాం, ఏది రాంగ్ చేసాం, ఎంత సంపాదించాం, ఎంత దానం చేసాం, ఎంత ధర్మం చేసాం. సంపాదించడం ఒకటేనా? ఇది బాక్స్ ఒకటేనా? ఈ బాక్స్లో నుండి వెళ్ళాలి కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ ఫౌండేషన్ ఏదైతే నేను చెప్పాను ఇంతకుముందే, మేడం చెప్పున్నారు, ఎస్ఎంఎస్ గ్రూప్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ నేను. నేను సంపాదించిన దానిలో 25% నేను ఏదైతే సంపాదించానో, ఏదైతే నాకు ఒక పక్కన ఉంటుందో ప్రాఫిట్, ఆ ప్రాఫిట్లోకి వెళ్ళి 25% ఎప్పుడూ నాకు బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది.
అనాథలకి ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ వెళ్ళిపోతూనే వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కువ అనాథలకే వెళ్ళిపోతూ ఉంటుంది. మరి నువ్వు చెప్తున్నావు కదమ్మా బాగా మైక్ దొరికింది కదా అని తెగ స్పీచ్ ఇచ్చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని చాలామంది లోపల లోపల అనుకుంటారు, పాపం బయటకు అనలేకపోతున్నారు. కానీ నిజమే కదా, అనుకోవట్లేదా? ఓ బాగా మైక్ దొరికింది, మస్తు ఇస్తుంది స్పీచ్, కానీ మరి ఈమెం చేసింది అని అనుకుంటారు. ఎస్ఎంఎస్ చారిటబుల్ అని నాకు ఎస్ఎంఎస్ చారిటబుల్ ఉంది. నేను గత 2003 నుండి నాకు అప్పుడెంత సంపాదన ఉందో అప్పుడు 25% వెళ్ళిపోయింది, ఇప్పుడెంత సంపాదన ఉందో ఇప్పుడు అదే 25% అనేది ఎప్పుడు బయటకి వెళ్ళిపోతూనే ఉంది. ఇకపోతే ఓకే, పిరమిడ్కి వచ్చేసరికి నాకు ఇష్టమైంది పిరమిడ్ ధ్యానం. మీ అందరూ ఎందుకు ఇష్టము అంటే, ఇక్కడ మాస్టర్స్ కానివ్వండి, ఇక్కడ గురువు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఒక మంచి నవ్వు కనబడుతుంది. ఒక చిన్న పిల్లలు నవ్వుతే ఎలా ఉంటుంది, అలాంటి నవ్వు కనబడుతుంది. కల్మషం ఉండదు, కుళ్ళు ఉండదు, కుతంత్రాలు ఉండవు, ఇంకేమీ నాకైతే కనబడవు, అసలు ఏమీ కనబడవు. హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తూ ఉంటే, అబ్బా నేను ఎప్పుడు నేర్చుకోవాలి. మన గురుగారు చెప్తారు స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ, ఇంకా ఇవన్నీ ఎప్పుడు, వీళ్ళందరూ ఎప్పుడో చేరుకున్నారు, నేనెప్పుడు చేరేది, ఈ బిజినెస్లో పడిపోయి నాకంత టైం దొరకట్లేదు. బట్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, 2022 నా టార్గెట్. 2022 కల్లా ఇక్కడున్న హైయెస్ట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టుకి నేను ఖచ్చితంగా వెళ్తాను, ఖచ్చితంగా అలాంటి మెరిట్ సంపాదిస్తాను. ఈ వేదిక ముందు, మైక్ ముందు చెప్తున్నా ఖచ్చితంగా 101%. నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వరా? ఖచ్చితంగా ఛాలెంజ్ ఉండాలి, ఎందులోనైనా ఛాలెంజ్ ఉండాలి. పరమాత్మ దగ్గరికి చేరుకోవడంలోనైనా ఛాలెంజ్ ఉండాలి, ఎందులోనైనా సరే ఛాలెంజ్ ఉండాలి. ఛాలెంజ్ లేకపోతే ఓకే, ధ్యానం అనేది దానిలో కూడా ఛాలెంజ్ ఉండాలి. ఇక్కడ ఉన్నాము మనం. ఇందులో ఒక క్వశ్చన్ అడిగింది అంటే 100 క్వశ్చన్లు అడిగితే నీ దగ్గర 110 ఆన్సర్లు ఉండాలి. 100 క్వశ్చన్లకు 110 ఆన్సర్లు నీ దగ్గర ఉంటే ఎవరైనా సరే ఓ సూపర్ అంటారు. ఆ సూపర్ అనిపించుకోవాలి అంటే మనం జ్ఞానాన్ని ఎంత పొందుతామో ఆ జ్ఞానంలో కూడా ఇంకా అపారమైన జ్ఞానం ఏదైతే ఉందో, ఈ వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక మీదకి చేరాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎంతోమందికి జ్ఞానాన్ని పంచిపెట్టాలి, ఎంతోమందికి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఎంతోమంది దగ్గరికి దీన్ని తీసుకెళ్ళాలి. ఒక్కసారి మీకు మీరు కూర్చుంటే, అబ్బా నా వల్ల 100,000 మంది ధ్యానం నేర్చుకున్నారు, 100,000 మంది ధ్యానం నేర్చుకున్నారంటే గురుగారు చెప్తారు ఇంతమంది ఉన్నారు కదా, ఇందులో ఒక్కరి జీవితం మారినా కానీ నా జన్మ పరిపూర్ణమైనట్టే అని చెప్తారు. అలాంటిది మనం 100,000 మందికి చెప్తే ఒక్కరు మారినా మన జీవితం చరితార్థమైనట్టే. ఒక్కరు మారినా, ఒక్కరి జీవితంలో దుఃఖాలు పోయినా, ఒక్కరి జీవితంలో కష్టాలు పోయినా, ఒక్కరి జీవితంలో రోగాలు పోయినా నిజంగా మన జన్మ చరితార్థమే. మరి అలాంటి జన్మను చరితార్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ధ్యానంలో కూడా మీరు కూడా చూపియండి. మీరు ఒక మాస్టర్స్, మీరు ఇక్కడ ఉన్నారు, ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, పిరమిడ్ మాస్టర్స్. నిజంగా వాళ్ళ ఓపికకి నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సిందే. బయట వాళ్ళు తిరుగుతూ క్యూ లైన్లు కడుతూ అక్కడ అన్నదానం ద్వారా దగ్గర నిజంగా అండి మీరు ఆలోచిస్తున్నారో లేదో, నేను వచ్చి నుండి నా బుర్ర నిండా అదే తిరుగుతూ ఉంది. ఒక లైన్లో వెళ్ళడం, ఒక పెళ్లి చేస్తేనే ఎన్నో 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 వస్తాయి, 1,000 మంది వస్తాయి. అలాంటిది 100,000 మంది వచ్చిన ఈ క్షేత్రంలో ఒక నిబద్ధతతోటి, ఒక పవిత్రతతోటి ఇంతమంది ఇంత హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా తింటున్నారు, ఒక రుచికరమైన భోజనం దొరుకుతుంది అంటే దాని వెనుక ఉన్న సంకల్పం ఎంత గొప్పది, దాని వెనుక చేస్తున్న పని ఎంత గొప్పది, దాని వెనుక ఉన్న నిబద్ధత ఎంత గొప్పది, దాని వెనుక ఉన్న క్రమశిక్షణ అన్నీ భగవంతుడి సంకల్పం ఎంత గొప్పది. ఇది ఒక మామూలు వాళ్ళు అనుకుంటే సాధ్యమయ్యేదా అండి? ఒక మామూలు వ్యక్తి అనుకుంటే సాధ్యమయ్యేదా? ఒక మహర్షి అనుకుంటేనే సాధ్యం, ఆ మహర్షి వెనుక ఉన్న ఈ మహానుభావులందరూ అనుకుంటేనే సాధ్యం అది. మీరందరూ చప్పట్లు కొట్టాల్సింది పిరమిడ్ మాస్టర్స్కి, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అండి, ఇక్కడ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా వాళ్ళ ఆయుష్ గట్టిగా ఉండాలని, వాళ్ళ ఆనందం భగవంతుడు ఎంతో ఇవ్వాలని నిజంగా మీ చల్లని చప్పట్లతోటి వాళ్ళని ఖచ్చితంగా మీ కడుపు నిండి అన్నం పెట్టారు వాళ్ళని బ్లెస్ చేయండి. ఎంతోమంది మనుషులు మనం ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఉన్న చుట్టూ సరౌండ్స్ పాజిటివ్,
ఇక్కడున్న నెగిటివ్ కాదు. ఓహో ఇక్కడ ప్లేట్ సరిగా పెట్టలేదు, ఇక్కడ పప్పు కొంచెం ఉడకనట్టుంది, చారులో కొంచెం ఏమో వచ్చినట్టుంది, ఇది కాదు. ఇది దుర్యోధనుడి ఆలోచన, ధర్మరాజు ఆలోచన ఏంటి? ఓ పప్పులు, అరే పప్పు ఇంకా ఏమవుతుంది, కొంచెం మోసుకుంటే ఉంది, అరే సూపర్ ఉంది, అరే ఇంత అన్నం పెట్టారు, ఇంతమందిలో తింటున్నాం, ఇంతమందితో కూర్చొని తింటున్నాం, ఇంత పవిత్రమైన ప్లేస్లో ఉన్నాం, ప్రతిదాన్ని పాజిటివ్గా అనుకొని ఇంత చేస్తున్న ఈ మహానుభావుడికి మనమేం చేద్దాం, మనవంతు బాధ్యత ఏంటి, ఇంతమందిలో మరి నేనేం చేస్తున్నా. ఏ విషయంలో అయినా సరే ధ్యాన బంధువులారా ఖచ్చితంగా ఆలోచించాలి. భర్త పట్ల మీ భార్యకున్న బాధ్యత ఏంటి, పిల్లల పట్ల ఒక తల్లికున్న బాధ్యత ఏంటి, తమ్ముళ్ళ పట్ల అన్నల పట్ల ఒక చెల్లెగా నా బాధ్యత ఏంటి, సమాజం పట్ల నా బాధ్యత ఏంటి, నా సొసైటీ పట్ల నా బాధ్యత ఏంటి, నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ పట్ల నా బాధ్యత ఏంటి, ఈ లోక కళ్యాణం కోసం నా బాధ్యత ఏంటి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి శ్వాస ఉంది, అవునా లేదా? శ్వాస ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యాస అవసరం, ధ్యాస ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళ జ్ఞానానికి పరిణతి చెందించి వాళ్ళ జీవితం ఏదైతే ఈ భూమి మీదకి వచ్చున్నామో ఒక్కసారి కూర్చొని చూసుకుంటే, ఓ నా తల్లిదండ్రులు నేను ఇంత బాగా చూసుకున్నాను, నాకు ఎవరైతే భగవంతుడిచ్చిన రిలేషన్స్ ఏవైతే ఉన్నా వారి పట్ల నేను ఎంత రెస్పెక్ట్గా ఉన్నాను, ఎంత గౌరవంగా బ్రతికాను, నేను వాళ్ళ చేతులకి నేను ఇచ్చింది ఏంటిది, తీసుకున్నాడు, తీసుకోవడం కాదు, ఇచ్చిందేంటి, తీసుకోవడం అనేది మన బాధ్య మనది కాదు, అందులో జ్ఞానంతో కూడుకున్నటువంటి మనది అస్సలు కాదు. మనం ఎప్పుడు ఇవ్వడమే నేర్చుకోవాలి. ఇస్తూనే పోతాయి చేతులు, తీసుకుంటూ ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఈ చేయి గొప్పదా? ఈ చేయి గొప్పది కాదు. కాబట్టి మనం ఎప్పుడు ఇస్తూనే పిరమిడ్ మాస్టర్స్ది ధ్యానం నేర్చుకుంటున్న మీరందరూ ఒకే ఒక్కటి, మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ చుట్టూ ఉన్న వారి పట్ల, ఈ సమాజం పట్ల, ఈ పిరమిడ్ పట్ల మీకున్న బాధ్యతని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం జ్ఞానాన్ని నేర్చుకున్నాం, మనం ఎవరిని కూడా అనవసరంగా అనొద్దు, అపార్థాలకి అసలు వెళ్ళొద్దు. ఎందుకు అంటే ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. మనం ఎవరిని ఒక్క మాట కూడా అన్యాయంగా మాట్లాడకూడదు, చెప్తారు. యాజ్ అ గవర్నమెంట్ కూడా లా కూడా చెప్తుంది, కొంతమంది గొప్ప వాళ్ళు కూడా చెప్తారు. ఏంటి అంటే ఒక దుర్మార్గుడు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక పరమాత్ముడు లాంటి ఒక మంచి వ్యక్తి ఎప్పుడు అన్యాయానికి గురవ్వకూడదు. ఒక దోషి తప్పించుకున్నా పర్లేదు, బట్ ఒక నిర్దోషి ఎప్పుడు బాధపడకూడదు, బందీ అవ్వకూడదు. ఎందుకు అంటే మనం ఒక మాస్టర్స్గా ఎదిగాము, మనం ఒక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మన మాటలతోటి ఎవరైనా సరే నిజం తెలియకపోతే మౌనంగా ఉండాలి, కానీ మనం ఎలాంటివి కూడా మాట్లాడకూడదు. ఎందుకు అంటే సమాజంలో మనం ఒక పొజిషన్లోకి వెళ్తున్నాము అంటే మనల్ని చుట్టూ ఉన్న వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు, గమనిస్తారు, ఏంటి ఎరకతో ఉంటారు, ఆహా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా అయ్యారు, మనం జ్ఞానం నేర్చుకున్నా అని చెప్తున్నారు, వీళ్ళెంత పరిణతి చెందారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పొలైట్గా మాట్లాడుతున్నారా, ప్రేమతో మాట్లాడుతున్నారా, మన బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన అలాంటిది పొందాలి అంటే మనం ఎన్నో రకాలుగా ఆలోచించాలి, మన దేహం గురించి, మనలో ఉన్న ఆత్మ గురించి, మనలో ఉన్న పరమాత్మ గురించి. సో ధ్యాన బంధువులారా, చాలా నిజంగా చెప్తున్నా కదా, ఇంకా 2 గంటలైనా మాట్లాడేటట్టున్నా. కాకపోతే ఏంటి అంటే ఇక లాస్ట్కి వస్తే శ్రీ ఆడది లేకుంటే ఈ సృష్టి లేదు, అమ్మ లేకుంటే ఎవరూ లేరు. అలాంటి అమ్మను గుర్తించి, అలాంటి మహిళలను గుర్తించి ఈరోజు ఒక మహిళా ధ్యాన మహాచక్రం అనేది ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని మనలో ఇంకా జ్ఞానాన్ని పెంచి, ఇంకా మీరు ఇంకేదో చేయాలి, ఇంకా మీరు ఎంతో ఎదగాలి అని చెప్పేసి ఈరోజు మనలో ఒక పరమాత్మ రూపంలో పరమ జ్ఞానాన్ని నింపడానికి మన ముందు ఈరోజు ఇలాంటి వేదికను ఏర్పాటు చేసి అలా మనల్ని కూర్చుండబెట్టినందుకు ముందుగా ఆ దంపతులకి మనము చేతులతో చక్కని చప్పట్లతో మనం ధన్యవాదాలు చెప్దాము.
మహిళ అనుకుంటే నిజంగా సాధించలేనిది ఏమీ లేదు. అందుకు నేనే ఉదాహరణగా చెప్తాను. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నేను జీవితంలో ఎంతో ఎదగాలి అని చెప్పేసి సమాజంలో అసలు నాకు నోరెత్తి మాట్లాడడం కూడా తెలియదండి. ఎవరైనా ఏదన్నా అన్నా ఏడవడం తప్ప ఇంకొకటి తెలిసేది కాదు. కానీ నన్ను ఒక ఐడెంటిటీ చేసి నువ్వు కూడా ఇది చేయగలవు అని ఒక మహానుభావుడు చెప్పడం ద్వారా, ఒక దంపతులు చెప్పడం ద్వారా నేను నిజంగా ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఈ సమాజమే నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది అని చెప్తాను. ఎందుకు అంటే ఏదో ఒక రాయి విసిరేసినప్పుడు నాకేమవుతుంది అంటే నాకు అంతెత్తులు ఎగడం అలవాటు అన్నట్టు. అయితే ఇది ఎందుకు మీకు చెప్తున్నాను స్టోరీ అంటే, నాలాంటి స్టోరీ మీకు ఇక్కడ ఎక్కడ 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 కూడా ఉంటుంది. మీకు ఏదైనా ఒకటి ఎదురైనప్పుడు వాళ్ళకి మీ పనితోటి సమాధానం చెప్పండి, మీ ఎదుగుదలతో సమాధానం చెప్పండి. ఇంకేదో పొడుచుకోవడాలు అవి కాదు, ఇంకేదో చేయడాలు కాదు. మన ఆత్మజ్ఞానం, మనలో ఉన్న పరిణతి ఎక్కువ అవ్వాలి, మనలో ఉన్న పనితనం ఎక్కువ అవ్వాలి. మనమేంటో చూపించాలి, మనమేంటో ఎదగాలి. ఎదిగినా సరే ఒదిగే ఉండాలి. నేను చెప్తుంటాను ఎన్నోసార్లు, మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు ఒద్దికతో ఉండాలి. మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు ఒద్దికతో ఉండాలి. అయితే సో ఫ్రెండ్స్, ఈ స్త్రీ ఎదుగుతున్నప్పుడు ఏంటి అంటే, చుట్టూ ఉన్న సమాజం ఏదైతే ఉందో, ఇప్పుడు మగవారు సైతం మనకి ఖచ్చితంగా ఒక ప్లేస్ ఇస్తున్నారు, దాన్ని మనం కాపాడుకుంటున్నాము. అయితే స్త్రీ ఎంత ఎదిగినప్పటికీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మగవాళ్ళ ముందు అప్పుడప్పుడు కొంచెం బలహీనరాలు అవుతూ ఉంటుంది. కానీ స్త్రీ అంటే ఒక ప్రకృతి. ప్రకృతి అంటే, ప్రకృతి లేనిది ప్రపంచం ఉందా? ప్రకృతి లేనిది సృష్టి ఉందా? సృష్టి లేనిది మగవాడు ఉన్నారా? ఎవరు అలా? ఇద్దరు ఈక్వల్. ఇద్దరు ఈక్వల్ అయినప్పటికీ చుట్టూ ఎంతోమంది అందరూ మంచిగా ఉండరు కాబట్టి, కొంతమంది రాబందులు ఎక్కడో ఒక దగ్గర ఉంటారు కాబట్టి, మనకు మనం ఈ సమాజంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా ఏంటి అంటే, ఇలాంటి మెడిటేషన్ చేయడం వల్ల, నేను ఎందుకు చెప్తున్నానో లిజన్ చేయండి, ఇలాంటి మెడిటేషన్ చేయడం వల్ల స్త్రీ ఇంకా బలపడుతుంది, ధైర్యవంతురాలు అవుతుంది. ఆది అలనాటి అప్పుడు తాత మనం పూర్వ చెప్పుకుంటే ఝాన్సీ రాణి, రుద్రమాదేవి ఎంతమంది ఉన్నారండి, భగవంతుడు అమ్మవారు సైతం కొంతమంది రాక్షసులను చంపనీకి అమ్మవారే ముందుకు వచ్చింది. ఝాన్సీ రాణి ఈక్వల్గా మగవారితో సహా ఫైట్ చేసింది. మరి ఇలాంటి ఆధునిక రంగంలో బతకాలి అంటే కొంత ఖచ్చితంగా అవసరం. ఎలాంటిది అవసరం? అన్నిటికంటే మించి ఆత్మజ్ఞానం అనేది అవసరం. ఒకటి ఎదురైనప్పుడు ఎలా వెళ్ళాలి అనేది తను మెడిటేషన్ ద్వారా ఎంతో బలాన్ని సంపాదించుకుంటుంది, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది. అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు, అలాంటిది ఏదైనా ఒక కష్టం ఎదురైనప్పుడు తనకు ఆటోమేటిక్గా ఇన్నర్ సోల్ చెప్తుంది, ముందే ఇండికేషన్స్ ఇస్తుంది, ఇలా ఏదో వస్తుంది, నీకేదో జరుగుతుంది, ముందే నువ్వు ఇలా ఉండు అని. ఎట్లాంటిది ఎదురైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొంటుంది. శ్రీది ఈ సృష్టిలో చాలా ప్రత్యేకమైనదండి, చాలా విలువైనది, గొప్పదైనది. అలాంటి గొప్పదైన శ్రీ ఒక జ్ఞానాన్ని నేర్చుకుంటే ప్రపంచాన్ని సైతం, తన కుటుంబాన్ని మార్చుతుంది, కుటుంబంతో పాటు తన గల్లీని మారుస్తుంది, గల్లీతో సహా మండలాన్ని మార్చుతుంది, మండలంతో సహా జిల్లాని మారుస్తుంది, జిల్లాతో సహా సమాజాన్ని కూడా మార్చే శక్తి మగవాళ్ళ కంటే ఎక్కువ ఉన్నది ఒక స్త్రీకే ఉంటుందండి. ఎందుకు అంటే స్త్రీ నేర్చుకుంటే తన పిల్లలకి చెప్తుంది, పిల్లలకి చెప్తుంది, అట్ ద సేమ్ టైం భర్తను కూడా కూర్చోబెడుతుంది. స్త్రీకున్న విలువ అట్లాంటిది. కాబట్టి మా ధ్యాన బంధువులారా, ఈ రోజటి నుండి మీకు శాశ్వతమైనది ఏంటిది? శాశ్వతమైనది ఏంటిది అండి? ధ్యానము. శాశ్వతమైంది ఏదైతే ఉందో ఇప్పటి నుండి మీ జీవితంలో వెతకండి, పట్టుకోండి దాన్ని గట్టిగా. శాశ్వతమైంది ఏంటిది అసలు? బంధువుల చుట్టాలా, లేకపోతే డబ్బా, ఇంకోట సంపాదించండి. డబ్బు మీరు ఎట్లా సంపాదించాలో అంత నీతిగా సంపాదించండి, కానీ సేమ్ టైం దానము చేయండి, సేమ్ టైం ధర్మము చేయండి, సేమ్ టైం
ధ్యానము చేయండి, అన్నిటికి మించి ధ్యానాన్ని చేయండి. ఆ ధ్యానం చేయడం ద్వారా మీ డబ్బును ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలుస్తుంది, ఎలా దానం చేయాలో తెలుస్తుంది, ఎలా ధర్మం చేయాలో తెలుస్తుంది, ఎలా పుణ్యం సంపాదించుకోవాలో తెలుస్తుంది. ఓన్లీ ధ్యానం 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 ద్వారా మాత్రమే మీ జీవితం సంపూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది, మీలో ఒక భగవంతుడు మేల్కొంటాడు. ఈరోజు ఇక్కడికి వచ్చామా, వెళ్ళామా, అయిపోయిందా, ఓ 11 రోజులు ఉన్నామా, లేదా 5 రోజులు ధ్యానం చేశామా, 2 రోజులు ఉన్నామా, 1 రోజు ఉన్నామా కాదు, మీరు వచ్చిన దానికి ఇక్కడ నేర్చుకున్నది ఏంటిది, ఇక్కడ పొందింది ఏంటిది, ఇక్కడ తీసుకున్నది ఏంటిది, అది ఖచ్చితంగా తీసుకునే పొండి. అన్నీ మంచివే, ఎలాంటి నెగిటివ్ కూడా మీ బాడీకి అంటించుకోకండి, ఎలాంటి నెగిటివ్ కూడా మీ మైండ్కి అంటించుకోకండి. ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన స్థలం. మీరు గంగలో మునిగారు, గంగలో మునిగినప్పుడు వచ్చేది ఏంటిది అండి, పుణ్యమా పాపమా? ఇక్కడ మీది గంగ, గంగలో మునిగారు కాబట్టి మీకు పుణ్యమే వచ్చింది. అలాంటి పుణ్యాన్ని మళ్ళీ ఎక్కడో ఏది ఏదో విని ఏదో ఎన్ని ఆ మురికిని అంటించుకోకండి. అలాంటి పుణ్యాన్ని రోజు మీరు అదే పుణ్యంలో ఉండాలంటే రోజు శ్వాస మీద ధ్యాస చేయండి, రోజు ఒకసారి పిరమిడ్లో కూర్చోండి, రోజు ఒకసారి మహర్షిని తలుచుకోండి. ఎప్పుడైనా సరే ధ్యాన బంధువులారా, మనకు దారి చూపించిన గురువును ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనకెవరైతే చేయి పట్టుకున్నారో వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు ఇది చేయగలవు అని మనకెవరైతే చెప్పారో దానివల్ల మనం ఎలాంటి పరిపూర్ణత పొందామో, ఎలాంటి లాభాన్ని పొందామో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దు. మర్చిపోతే మనం ఏమవుతామో అంటే, అది నేను మాటలతో చెప్తే బాగుండదేమో, ఖచ్చితంగా మీకు నేర్పించిన వారందరికీ ఒక్కసారి మీరు, మీకు ధ్యానాన్ని నేర్పించిన వారికి, ధ్యానాన్ని చూపించిన వారికి, నువ్వు ఇది చేస్తే నీ రోగం పోతుంది, ఇది చేస్తే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుంటావు, ఇది చేసుకుంటే నువ్వు మంచిగా బతుకుతావని చెప్పిన ప్రతి ఒక్కరికి మీరు ధన్యవాదాలు చెప్పండి. ఒక్కసారి మీ గుండె నిండా థ్యాంక్స్ చెప్పుకోండి. అరే, నాకు ఇంత గొప్ప ధ్యానాన్ని నాకు పరిచయం చేశావు, ఇంత గొప్ప గురువును పరిచయం చేశావు, ఒక కుటుంబాన్ని పరిచయం చేశావు అని వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. జీవితంలో బ్రతికున్నంత వరకు, ఈ దేహం పోయేంత వరకు మరిచిపోకుండా ఇదే ధ్యానంతో మనం వెళ్ళిపోదాం, ఇదే ధ్యానంతో మనం కళ్ళు ముద్దాం, ఇదే ధ్యానంతో మనం తరిద్దాం. సో ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా నేను చెప్పిన మాటల్లో ఎంతో కొంత మీకు మీ మనస్సుకు అత్తుకుంటుందని, మీరు ధ్యానాన్ని బాగా చేస్తారని, మీరు గురువులు మహర్షులు అన్నీ 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 అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంతటి కుటుంబాన్ని ఇచ్చిన మీరందరూ నా కుటుంబమేనా? కాదా కొంతమంది? ధ్యానం నేర్చుకున్న వాళ్ళైతే అందరూ నా కుటుంబమే. ధ్యానం ఎవరైతే నేర్చుకున్నారో నేను అనుకుంటున్నా, ఎందుకు అంటే పత్రిజీ గారు, అమ్మగారు నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాబట్టి, మీరందరూ వారి పిల్లలు కాబట్టి, ఓహో నేర్చుకున్న వారందరూ ధ్యానులు కాబట్టి మీరందరూ నా కుటుంబమనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా కుటుంబం అంతా చల్లగుండాలని, నా కుటుంబం అంతా ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని, నా కుటుంబం అంతా ఎలాంటి రోగాలు లేకుండా ఉండాలని, వారు ఎప్పుడు ధ్యానంలో ఉండి జీవిత సత్యాన్ని తెలుసుకోవాలని, వారికి దాన గుణం ధర్మ గుణం చాలా వస్తుంది అని ఈ పిరమిడ్ సొసైటీని, ఆ పైన చూస్తున్నటువంటి దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడంటో ఈసారి అయితే ఇంత ధ్యానాలట, నెక్స్ట్ వచ్చేది ప్రపంచ ధ్యానాలట, నెక్స్ట్ ఇయర్ అంతేనా గురుగారు? ప్రపంచ ధ్యానాలు, ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ ధ్యానులంతా ఇక్కడ కూర్చుంటారట. మరి మన ప్లేస్ ఏదో ఖర్చు పేసేసుకుందాం ఇప్పుడు ఎక్కడన్నా, అవునా? ప్రపంచంలో ఉన్న ధ్యానులందరూ వస్తే మరి మనం ఎక్కడ కూర్చుంటాం? ఈ ప్లేస్ అంతా ప్రపంచ ధ్యానంతో నిండిపోతుంది. కాబట్టి అప్పటి వరకు మనం దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, పిరమిడ్కి ఎంతో సేవ చేయాలి, ఈ పిరమిడ్ సొసైటీకి మనం ఎంతో రుణపడి ఉండాలి. మనకి ఇంత నేర్పించిన, ఇంత ఇచ్చిన ఈ మహానుభావులకి, వారి కుటుంబానికి మనం సదా రుణపడి ఉందాం, సదా ధన్యవాదాలు చెప్పుకుందాం. నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఇయర్ పిరమిడ్కి ఖచ్చితంగా మనమంతేందో తేల్చుకుందాం.
మీరందరు సహకరిస్తారని సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా మీరందరూ గొప్ప యోగులు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ కుటుంబానికి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఇక్కడున్న అందరికీ పేరున నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మంజుల మేడం అద్భుతంగా మాట్లాడారు, ఆవిడకి మళ్ళా ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ మంజుల మేడం.